మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు సూచించారు. పురపాలక సంఘం పరిధిలోని ప్రజలందరూ వారి ఇంటి ముందు మీకు నచ్చిన మూడు మొక్కలు నాటాలని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవీరాజు సూచించారు. బుధవారం పట్టణంలోని 9వ వార్డులో కాలనీలో ప్రజలతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. సందర్భంగా మాట్లాడుతూ కాలనీ ప్రజలు మొక్కలు నాటేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నాటిన ప్రతి మొక్కను కాపాడుకుని హరిత కాలనీగా మార్చుకుందామన్నారు. పట్టణంలోని ప్రజలందరూ మీకు నచ్చిన పండ్లు పూలు నీడనిచ్చే ఏదైనా మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి రామచందర్, గోలి మహేష్, కృష్ణవేణి, నాయకులు అన్నారం శ్రీనివాస్, 9వ వార్డు ప్రజలు ఉడుతల లింగయ్య, పులిరాజ గౌడ్, నవీన్ సార్, ప్రసాద్, రాజు, రమేష్, అనిల్, రాజేష్, సందీప్, కూరగాయల శ్రీను, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆరో విడత హరితహారంలో భాగంగా ఈరోజు 9వ వార్డులోని ఒక పండగ వాతావరణంలో మా వార్డు ప్రజలందరూ కలిసి మహిళలందరూ కలిసి స్వచ్ఛందంగా ఎవరికి వారు చెట్టు నాటడం జరిగింది. అంటే వారు ప్రత్యేకత ఏంటంటే వాళ్ళలోని ప్రజలందరూ మా దగ్గరికి వచ్చి మరి వార్డులోని మాకు చెట్లు డొనేట్ చేసినట్టయితే మేము వాని పూర్తిగా పెట్టి సంరక్షించి పెద్దగా చేసే బాధ్యత మేము తీసుకుంటాము. మరి మీరు పండ్ల చెట్లు కావచ్చు, పూల చెట్లు కావచ్చు, మరి ప్రకృతి అందనిచ్చే చెట్లు కావచ్చు, ఏవి ఇచ్చినా సరే మేము నాటుకొని వారిని పూర్తి సంరక్షణ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి దానిలోనే భాగంగానే ఈరోజు మేము వార్డులోని దాదాపు 500 చెట్లను ఈరోజు వార్డు ప్రజలతో అందరూ కలిసి నాటడం జరిగింది. మరి వారు నిజంగా చూస్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హరితహారం మరి ఆ రోజు నాటినటువంటి చెట్టు గత 5 సంవత్సరాలు ఇప్పుడు ఆరో సంవత్సరం మరి ప్రతిష్టాత్మకంగా నాటుకుంటూ వస్తున్నాం. మరి ఆరో సంవత్సరం కూడా మీరు విజయవంతం చేయాలి. ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరు భాగస్వాములై మీ చెట్లు నాటే కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని వారు అందరినీ ప్రోత్సహిస్తూ వస్తున్న గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి వెములవాడ పట్టణాన్ని హరిత పట్టణాలుగా మార్చేందుకు కృషి చేయాలని మమ్మల్ని ముందు నుంచి నడిపించుకున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, వీరికి మా అందరి తరఫున, పట్టణ ప్రజలందరి తరఫున, మన వార్డు ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సకాలంలో చెట్లు పెంచాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మరి దాదాపు వెమ్మనాడ పట్టణంలో మరి 3 లక్షల చెట్లు దాకా పెంచాలని చెప్పి నిర్ణయం చేయండి. మరి అదేవిధంగా మా తొమ్మిదో వార్డులో దాదాపు ఒక 500 మొక్కలను మా సొంత నీళ్ళతోటి, అంటే పూల చెట్లు కావచ్చు, దానిలో జామ చెట్లు కావచ్చు, దానిమ చెట్లు కావచ్చు. పూల చెట్లు ఎందుకు పెట్టినామంటే ఇక్కడ మా వార్డులో దాదాపు సీసీ రోడ్లు మొత్తం కంప్లీట్ అయినాయి. మొన్ననే కొత్తగా పెద్ద పెద్ద స్తంభాలు వేసుకున్నాం వేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డుకి ఇరువైపులా మరి పచ్చని చెట్లు ఉండాలి. మా ఇంటి చెట్టు కాడ మేము పోసుకుంటాం. దాదాపు ఇంటికి ఒక 5 చెట్లు ఇవ్వడం జరిగింది. మరి మున్సిపల్ నుంచి ఒక జాలి కావచ్చు, మరి ట్రీ గార్డ్స్ కావచ్చు, అవే తప్పించి మిగతా అన్నీ కూడా మేము పెట్టుకొని చేయడం జరిగింది. మేము వారికి చేసేందుకు చాలా సంతోషం ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ కలిసికట్టుగా ఇవాళ వాడగట్లోని ప్రతి వార్డులోని ఎవరింటి కాడ వాళ్ళు 4-5 చెట్లు వాళ్ళే పాతుకోవడం జరిగింది. మున్సిపల్ సిబ్బంది మరి ఏదైనా సామాన్ సామాగ్రి ఇప్పించడం జరిగింది. మరి వారింటి కాడ వారే చెట్లు నాటుకుంటే చాలా సంతోషం ఉంటుంది. నేను ఇన్ని రోజుల దాకా చూసిన హరితహారంలో ఈ యొక్క హరితహారం చాలా సంతోషదాయకం ఉంది.